అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా సరే నేను ఉండుంటే ఈ బాటికి మీకు అమ్మఒడి వచ్చేసాను, రైతు భరోసా వస్తున్నా, అది వస్తుంది, ఇది వచ్చేసాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల అది రావట్లేదు అని అబద్ధాలు చెప్తున్నాడు. ఆ అబద్ధాలు కథాఖమం విషయం చూద్దాం. మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాం. ఓ 10% జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్, పిల్లలు కనపడితే నీ పదవి నీ పదవి నీ పదవి నీ పదవి సంతోషమా అని అడిగే క్యాంపెయిన్, వాళ్ళ అమ్మ కనపడితే నీ 18 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ నాడలు కనపడితే నీకు మళ్ళీ 18 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్, వాళ్ళ ఇంట్లో మిస్వాలు ఎవరు ఎవరండి? మా నిమ్మల రామానాయుడు గారు అన్నారు ఒక చోట, ఆ వీడియో ఈయన చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టుందండి. రామానాయుడు గారు నాకు తెలిసి ఈయనకి కళ్ళ కూడా వెళ్ళిపోయి ఉంటాడు, పేడకళ అయిపోయి ఉంటాడు ఆయన, పేడకళలాగా ఈయన బట్టి పీడించుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఆ వీడియో అది వైరల్ అయింది, ఈయన భయపడిపోయి ఉంటాడు. అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని డబ్బులకి అమ్ముడుపోతారు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాడు ఇతను. నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకే ఓటేస్తారని ధీమాగా ఉన్నాడు, 175 అని. రామానాయుడు గారు వచ్చి మాట అనేటప్పుడు రే నాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఇతను ఇలా చెప్పేస్తున్నాడు, ఒకవేళ ఇతని మాట నమ్మి నేను ఓడిపోతానేమో, లేకపోతే రాష్ట్రం అంతా ఓడిపోతానేమో, అయ్యి బాబు ఎలా ఇప్పుడు అనేసి మనోడు నిద్రలో కూడా నిమ్మల రామానాయుడు గారు కళ్ళకొచ్చుంటారండి ఈయనకి. ఎక్కడ మాట అంటే అదే మాట్లాడుతున్నాడు, నీకు 15 నీకు 15 నీకు ఇదే డైలాగు. ఏమండి ఏదన్నా ఒక జోక్ ఒకసారి చెప్తే నవ్వుతుంది, కానీ కనపడిన ప్రతి చోట ఇంకా అదే మాట. ఇప్పుడు నేను వింటుండగానే ఒక 10-11 సందర్భాల్లో చెప్పాడు ఈయన మాట. అంటే ఈ లెక్కనే నిమ్మల రామానాయుడు గారు ఈయన్ని ఎలాగా పేడకల్లా ఎలా వెంటారు వేధించారో మనం అర్థం చేసుకోవచ్చు. అది బాగా డిస్టర్బ్ చేసిందండి జగన్ గారిని అయితే మాత్రం. మళ్ళీ ఏమైంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది, మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం. 7 అయిపోయింది, స్కూల్ తెరిచినాయి, పిల్లలు బళ్ళకి పోతా ఉన్నారు, కనీసం జగన్ ఏంటి అంటే కనీసం అమ్మఒడికి పడి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజులు మొన్న నుంచి అంటున్నాడు, నేనుంటే జగన్ ఉంటే అమ్మఒడి వచ్చి ఉండేది, జగన్ ఉంటే రైతు భరోసా వచ్చి ఉండేది, జగన్ ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్, జగన్ ఉంటే చేయొత్ వచ్చి ఉండేది, ఈ పాటికే వచ్చి ఉండేది అనే మాట ఈయన చాలా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడండి. దానికి సంబంధించిన ఆధారాలు చూద్దాం మనం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలు ఇంకా పూర్తి కావాలన్నట్టుంది. 2 నెలల్లోనే మీరు ఎందుకు ఇవ్వలేదు సూపర్ 6 ఏది, ఏది తల్లికి వందనం, ఏది అదేది ఇదేది అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడేస్తున్నాడు. నిజంగా ఒకవేళ జగన్ గెలిచిన వెంటనే మరుసటి రోజు అమ్మఒడి వేస్తాడా? ఒక రోజు 2 రోజుల్లో రైతు భరోసా వేస్తాడా? ఒక 4 రోజుల వ్యవధిలో చేయుత ఇస్తాడా? ఒకసారి చూద్దామండి ఇతను మాట్లాడి, అంటే ఇతను జనాన్ని మోసం చేయడానికి ఎలాంటి టెక్నికల్ ప్లే చేస్తాడో అంతే సింపుల్గా దొరికిపోతాడండి. ఇతని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మోసం చేద్దామని ట్రై చేస్తాడు, నిమిషాల్లో దొరికేస్తాడు. ఆ పదవి బాగా ఈయన పదవి వేలు అది బాగా వ్యవసాయ పనులు బుమ్మరంగా సాగుతూ ఉంది. జగన్ ఉండి ఉంటే రైతు భరోసా కింద 13 చేతులు పడేది, జగన్ ఉండి ఉంటే చంద్రబాబు వచ్చేది 20 ఇస్తానన్నాడు, ఆ 13 బాగా, ఆ 20 బాగా. ఇదే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, జగన్ ఉండి ఉంటే ప్రతి చదువు జరుగుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతేనే ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు జమ అయ్యేది. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయినాయి, మామూలుగా జగన్ ఉంటే మేలో పడి ఉండేటివి. అదే బాగా, ఆ పిల్లలకి ప్రతి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, వీళ్ళందరికీ ఫీజు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకి పోతూ ఉన్నారు, కాలేజీకి పోతూ ఉన్నారు కాలేజీలు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కిన 4 రోజుల కన్నా లోపే ఈ టాపిక్ మొదలెట్టాడు. ఏది సూపర్ 6 ఏది, మీరు తల్లికి వందనం ఇస్తానన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, లేదా రైతు అన్నదాత అన్నారు, ఏ డబ్బులు లేని 4 రోజుల నుంచి మొదలు పెట్టేశాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం. మరి జగన్ రెడ్డి గెలిచిన 4 రోజుల్లోనే ఇస్తాడా? ఇలా ప్రమాణ స్వీకారం సంతకం పెట్టినే అలా అమ్మఒడి సంతకం పెట్టి డబ్బులు వేస్తాడా? అలా పక్కన చేయొత్తుకి ఇంకో పక్కన రైతు భరోసాకి డబ్బులు వేస్తాడా? ఒకవేళ అలా వేస్తుంటే ఇతను ఇలా అడగడానికి హక్కుందండి. ఒకసారి చూద్దాం రండి. జగన్మోహన్ రెడ్డి 30 May 2019 ప్రమాణ స్వీకారం చేశాడండి. 30 May 2019 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు, ఓకే అండి. ఇప్పుడు 30 చేశాడు కాబట్టి 1st, 2nd, 3rd ఈ 3 రోజుల్లో ఒకవేళ అమ్మఒడి ఇచ్చేస్తుంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా ఇలా ప్రశ్నించడానికి అతనికి అర్హత ఉంది. లేదా జూలై నెలలోనే ఇమ్మీడియట్గా మొత్తం అతను అనుకున్న పథకాలన్నీ
నవరత్నాలు పథకాలన్నీ రిలీజ్ చేస్తుంటే ఓకే గెలిచిన నెలలోనే ఇవన్నీ కూడా డిస్బర్స్ చేశాడు సభాసురావు జగన్ రెడ్డి అని చెప్పి జనం అందరూ పొగుడుతారు అతన్ని. అయితే మరి అతను ఎప్పుడు డిస్బర్స్ చేశాడు? రైతు భరోసా 15 అక్టోబర్ 2019 అండి, 15 అక్టోబర్ 2019. రెండు అది ఇక్కడ రాద్దాం. రైతు భరోసా ఈరోజు ఇచ్చాడు అంటే 5వ నెల ఇది 10వ నెల, దాదాపుగా 5 నెలలు. ఏమంటే 5 నెలల సమయం నువ్వు రైతు భరోసా ఇవ్వడానికి తీసుకున్నావు జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని ఒక నెల రోజుల నుంచి టెన్షన్ పెట్టినావు ఎందుకయ్యా? కనీసం సిగ్గు అనిపించట్లేదా నీకు? ఒకవేళ ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియకపోవచ్చు నువ్వు ఇంత లేట్ చేసావు పథకాలు ఇవ్వడానికని, కానీ నీకు తెలుసు కదా, నీ మనస్సాక్షికి, నీ అంతరాత్మకు తెలుసు కదా, తెలుసు కూడా ఇంత నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు నీకు చిన్నప్పటి నుంచి నిజం చెప్పడం నేర్పించలేదా మీ అమ్మ నాన్న నీకు? పోనీ మీరు అనొచ్చు రైతు భరోసా లేట్ అయి ఉంటుంది రాయేషు, ఏమో అమ్మఒడి అన్ని ఇస్తాడేమో, లేదా చేయూత అన్ని ఇస్తాడేమో అని మీకు డౌట్ రావచ్చు, వస్తుంది. రెండు అవి కూడా చూద్దామండి. జగన్ అన్న అమ్మఒడి ఇది మరీ ఘోరం. 9 జనవరి 2020 ఏమండి, 9 జనవరి 2020 అమ్మఒడి అమ్మఒడి ఇవ్వడానికి అయితే తను గెలిచిన దగ్గర నుంచి 8 నెలలు, 8 నెలల తర్వాత అమ్మఒడి ఇచ్చాడు. 8 నెలలు పట్టింది నీకు అమ్మఒడి ఇవ్వడానికి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నెలలోనే ఇచ్చేయాలి మొత్తం అన్ని సూపర్ సిక్స్. నీకో రూలు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలా, ఏ పైనుంచి అని దిగొచ్చావా? ఎవరికన్నా కావాల్సిందా? నిధులు రావాలి, సమీకరించుకోవాలి, వాళ్ళ టైంని బట్టి కదా రిలీజ్ చేస్తారు ప్రోగ్రామ్ని, ఎందుకు జనాన్ని ఎలా రెచ్చకూడదు? అయితే ఇక్కడ ఒక గొప్పతనం ఉందండి, చేయూత కూడా చూసేసిన తర్వాత ఆ గొప్పతనం ఏంటి చెప్తాను. 12 ఆగస్టు 2020 ఇది ఇక్కడ చూడండి, 12 ఆగస్టు 2020 వైఎస్ఆర్ చేయూత. చేయూత ఇవ్వడానికి అయితే 15 నెలలు. ఏమండి రైతు భరోసా ఇవ్వడానికి 5 నెలలు టైం తీసుకున్నాడు. ఇది 7-8 నెలలు. ఇది అమ్మఒడి ఇవ్వడానికి 8 నెలలు సమయం తీసుకున్నాడు. చేయూత ఇవ్వడానికి 15 నెలలు సమయం తీసుకున్నాడు. ఈ డేట్కి చేశాడు ప్రమాణ స్వీకారం. అలాంటి జగన్ రెడ్డి ఎక్కడ చూసినా ఆ నీకు 15 వేలు ఇస్తానంటే ఇంకేవ్వలేదు, నేనుంటే ఇచ్చేసి ఉండేవాడి, వాడికి అమ్మఒడి వచ్చేసాను, రైతు భరోసా వచ్చేసాను, ఆయన రావటం వల్ల లేదు. ఏంటండి ఇంత ఘోరం మనిషి, ఇంకెప్పుడు మారతాడు ఈయన? మారతాడంటారు అసలు? సరే ఎవరన్నా అలా చెప్పినప్పుడు కనీసం ఈ గుర్తు చేయండి ఆయన వెనకాల నుంచి, ఆయన అనుచరులు ఉన్నారా పేటీఎం గళ్ళు, అన్నా నువ్వు ఇలా వెనకన్నా చాలా నీచంగా ఉంటుంది, మనం ఏమో ఇంత లేట్ చేసాం, వాళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం కలిసి ఇంకా 2 నెలలు పూర్తవ్వలేదు, అప్పుడే మనం వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు, కనీసం ఒక 1 ఇయర్ ఆగి సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నారు ఈ పథకాలన్నీ, వాళ్ళు నెల నెల ఇస్తానన్నది పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ ఇచ్చేస్తున్నారు నెల నెల, ఇది సంవత్సరానికి ఇస్తానన్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగన్నా, కాళ్ళు దొక్కేసుకోకన్నా అని ఎవరైనా చెప్పండిరా ఆయనకి, దయచేసి ఎవరన్నా ఆయనకి తెలియజేయండి. తెలియజేయకపోతే ఇంకా డాష్ ఉన్నారు, డాష్ అయిపోతాడు జనాల్లో ఆయన. ఆ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు చోట మోటలు అందరూ కూడా ఇంకా కూటమి దరిచి చేరిపోతారు, ఎందుకంటే ఆ పార్టీ మునిగిపోబోతుంది, అదో టైటానిక్, అది ఆల్రెడీ మునిగిపోయింది. ఇంకా ఉన్న ఆ కాస్త కూడా 2 ముక్కలు అయిపోయి ఇంక లోపల పోవడం ఒకటి లేట్. ఇంకా కాబట్టి సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోండి వైసీపీలో ఉన్న వైసీపీ అభిమానులు.